మన చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివల్ ఈ రోజే క్రిస్మస్ షాపింగ్ చేయండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. నమస్తే, వెల్కమ్ టు జుమన్ టీవీ. సాధారణంగా మనం పవర్ జనరేటింగ్కి ఎన్నో పద్ధతులు చూస్తూనే ఉన్నాం కదా, వాటన్నింటికి భిన్నంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఫ్రీగా పవర్ని జనరేట్ చేసే ఒక మెషిన్ని కనిపెట్టారు ఇది సైంటిస్ట్ దంపతులు. ఒకసారి వెళ్ళి ఆ మెషిన్ ఏంటి, ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా? పదండి. కదా ఇదేనండి ఆ సరికొత్త ఇన్వెన్షన్, ఆ మెషిన్. అసలు ఈ మెషిన్ ఎలా పనిచేస్తుంది, దీని ప్రాసెస్ ఏంటో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరైతే ఇన్వెంట్ చేశారో చెప్పాను కదా సైంటిస్ట్ దంపతులని, చాగంటి శ్రీనివాస భాస్కర్ గారు అలాగే చాగంటి బాలా గారు. అయితే వాళ్ళ టీం మెంబర్ వేణు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే వేణు గారు. ఎస్, మరి మాకు ఈ ప్రాసెస్ చూపిస్తారా ఎలా పనిచేస్తుంది? తప్పకుండా అండి. ఇది 45 కిలోవాట్ మోటార్ అండి. 45 కిలోవాట్ మోటార్ అనేది ఏ మోటార్ అయినా సరే ఒక 1 అవర్ తిరిగితే ఎంత కిలోవాట్ ఉంటే అన్ని యూనిట్స్ బిల్ వస్తుందండి. ఇప్పుడు ఈ 45 కిలోవాట్ మోటార్ని మనం 1 అవర్ తిప్పుకున్నాం అనుకోండి, 45 యూనిట్స్ బిల్ వస్తుంది. అలా 1 అవర్లో 3600 సెకండ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఇన్పుట్ పల్స్ వచ్చేసి మనం 5 సెకండ్స్ మాత్రం ఇస్తాం. ఇక్కడ పల్స్ బేస్డ్ ఎనర్జీ జనరేషన్ కాబట్టి అందులో మనకు 1 అవర్లో 720 పల్సెస్ ఉంటాయి. ఆ 720 పల్సెస్ని మనము 1 బై 1 ఇచ్చుకుంటూ హార్వెస్ట్ అయిన ఉన్నటువంటి ఇందులో స్టోర్ అయినటువంటి ఎనర్జీని మనం జనరేటర్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. పల్సెస్ అంటే ఈ వీల్ తిరగడమా? ఆ తిరగడం అండి. పల్సెస్ అంటే ఇప్పుడు దీంట్లో ఒక 5 సెకండ్స్ దీనికి మోటార్ కు పవర్ ఇచ్చాము. పవర్ ఇచ్చినప్పుడు ఈ వీల్ అనేది రిక్వైర్డ్ ఆర్పిఎం కి వెళ్ళిపోతుంది. మనకు ఎంతైతే రిక్వైర్డ్ ఆర్పిఎం ఉందో ఆ రిక్వైర్డ్ ఆర్పిఎం కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే వితిన్ 5 సెకండ్స్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే ఈ మోటార్ ఆఫ్ చేసేస్తాం. ఆఫ్ చేసేగానే ఈ ఫ్లై వీల్ డీసెలరేషన్ అవుతున్నటువంటి టైంలో తగ్గుతున్నప్పుడు స్పీడ్ తగ్గుతున్నప్పుడు ఆ టైంలో ఇందులో ఉన్నటువంటి సర్ఫేస్ స్పీడ్, ఉపరితల వేగము మరియు ఇనర్షియా, మూమెంటము ఇవన్నీ కలిసి క్యుములేటివ్గా ఇక్కడ ఉన్నటువంటి జనరేటర్ షాఫ్ట్ కనెక్ట్ చేసింది కదండి. ఈ జనరేటర్ షాఫ్ట్ కనెక్ట్ చేసింది ఇక్కడ జనరేటర్ అనేది కంటిన్యూస్గా ఈ డీసెలరేషన్ టైంలో తిరుగుతుంది. ఈ తిరుగుతున్నప్పుడు ఈ జనరేటర్లో ఉన్నటువంటి రివర్స్ టార్క్ను అధిగమించి ఈ పవర్ జనరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు, ఇప్పుడు మనం 200 ఆర్పిఎంలో ఉన్నాం. 200 ఆర్పిఎంలో ఉన్నాం. 200 ఆర్పిఎంలో ఉన్నప్పుడు మనకు 210 వోల్ట్ ఆల్రెడీ జనరేట్ అవుతుంది. మనకు నిర్ణీతమైన ఆర్పిఎం, మనకు బెంచ్ మార్క్ ఆర్పిఎం వచ్చి 450 ఆర్పిఎంకి తీసుకెళ్తాం. మాక్సిమం మోటార్ కెపాసిటీ వచ్చేసి 1440 ఆర్పిఎం. బట్ మనం చాలా తక్కువ ఆర్పిఎంలోనే మనం ఇంత విద్యుత్ జనరేట్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు 450 ఆర్పిఎం తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఎలా విద్యుత్ జనరేట్ అవుతుంది, ఎలా మనం ఇక్కడ వర్క్షాప్లో ఉన్నటువంటి లోడ్స్ అన్ని కనెక్ట్ చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవ్వాలంటే ఎంత టైం పడుతుంది? జస్ట్ మనకు ఫస్ట్ ఇనిషియల్ పల్స్ ఒకటే మనం బయట నుంచి ఎక్స్టర్నల్ పవర్ తీసుకుంటాం. ఏదర్ ఇట్ మే బి ఎనీ సోర్స్, హ్యాండ్ క్రాంక్ తో కూడా మనం పవర్ జనరేట్ చేసుకోవచ్చు ఇనిషియల్ గా. అట్లాంటి టెక్నాలజీ కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది, ఇక్కడ మోటార్ అనేది 4 పోల్ మోటార్ అండి. జనరేటర్ వచ్చేసి 24 పోల్, అంటే అక్కడ టార్క్ దానికంటే 3 రెట్లు 4 రెట్లు ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అంటే రివర్స్ టార్క్ అనేది చాలా ఎక్కువ ఉన్నా సరే ఇక్కడ ఫ్లైవీల్ అనేది మన యాక్సిలరేషన్ డీసిలరేషన్ విధానం ద్వారా వీటన్నిటిని నెగిటివిటీస్ అన్ని అధిగమించి పవర్ జనరేట్ చేస్తుంది. అంటే దీనికి ముఖ్యంగా ఏంటంటే థర్మోడైనమిక్స్ అనే విధానానికి ఇక్కడ అధిగమించి మరీ ఇక్కడ మనకు పవర్ ఉత్పత్తి చేస్తుంది. మేము దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి థర్మోడైనమిక్స్ విధానం అనేది ఎక్కడైనా ప్రాక్టికల్గా నిరూపించబడిందా అని చెప్పేసి మేము ఒక ఆర్టీఏ పెట్టాము. అక్కడ ఏం చెప్పారంటే, దేర్ ఈజ్ నో ఫెసిలిటీ అవైలబుల్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ టు లైవ్ డెమాన్స్ట్రేట్ 1 to 4 లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే మనం ఇప్పటివరకు పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి టెక్నాలజీస్ని థియరటికల్గా మాత్రమే ఫాలో అవుతూ వాటిని బ్లైండ్గా ఫాలో అవుతున్నాం. దానివల్లనే థర్మోడైనమిక్స్ అనే విధానం వల్లనే కోల్ను మండించి విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల ఈ పర్యావరణం మొత్తం ఖరాబు కావడానికి ముఖ్యమైనటువంటి కారణం అది. ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి మన టెక్నాలజీ అనేది దానికి ఎట్లాంటి సంబంధం లేదు. ఇక్కడ థర్మోడైనమిక్స్ అనే విధానాన్ని పూర్తిగా అధిగమించి మనం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇక్కడ మీరు గమనిస్తున్నారు, ఇక్కడ ఎట్లాంటి పొల్యూషన్ లేదు, ఎక్కడి కార్బన్ ఎమిషన్స్ లేవు, ఎకో ఫ్రెండ్లీ మొత్తం. ఎట్లా అంటే మీరు ఊహించుకోండి, 80% ఆఫ్ ద గ్రిడ్ కోల్ మీద ఆధారపడి ఇప్పుడు నడుస్తున్నప్పుడు దాని ప్లేస్లో బొగ్గుతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ప్లేస్లో ఇట్లాంటి టెక్నాలజీని మనం అక్కడ పెట్టుకున్నప్పుడు ఎంత పర్యావరణం కాపాడబడుతుందని మీరు ఆలోచించుకోవచ్చు. మెయిన్ టార్గెట్ అదే. మెయిన్ మా మెయిన్ టార్గెట్ అది. అండ్
మేము సెంట్రల్ గవర్నమెంట్ కి రాసినప్పుడు ఆర్టీఐ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాము. ఈ ఫ్లైవీల్ టెక్నాలజీ అనేది ఇప్పటివరకు మన భారత ప్రభుత్వం ఒక్క సింగిల్ ఎన్పి కూడా ఇక్కడ ఖర్చు పెట్టలేదు ఆర్ఎన్ఏ మీద. మేము మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ దగ్గర నుంచి మనం ఆర్టీఐ ద్వారా సమాధానం తెచ్చుకున్నాం. ఫ్లైవీల్ ఈజ్ వన్ ఆఫ్ ద టెక్నాలజీ ఆప్షన్స్ ఫర్ స్టోరింగ్ ఎనర్జీ. ఇన్ ప్రెజెంట్ ద మినిస్ట్రీ హ్యాస్ నాట్ సపోర్టెడ్ ఎనీ ఆర్ఎండి ప్రాజెక్ట్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఫ్లైవీల్ పవర్ జనరేషన్. అంటే ఈ ఫ్లైవీల్ పవర్ జనరేషన్ అనే టెక్నాలజీ, హైబ్రిడ్ పర్పెచువల్ మెకానికల్ బ్యాటరీ అనే టెక్నాలజీ ఓన్లీ మా సంస్థ ద్వారానే దీనికి కంప్లీట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగింది. ఫస్ట్ టైం ఫర్ ద వరల్డ్ సో దీనిని కమర్షియలైజ్ చేయడానికి మేము ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాము. ఖచ్చితంగా దీనికి బెంచ్ మార్క్ 1 మెగావాట్ నుంచి ఇన్ఫినిటీ మెగావాట్ ఎన్నైనా మనం మల్టిప్లై చేసుకుంటూ పోవచ్చు. కౌంట్ అనేది లేదు. అంటే ఇక్కడ ఒక చిన్న సందేహం అండి, పెద్ద వీల్స్ అరేంజ్ చేశారు, ఓకే, మరి ఈ చిన్న వీల్స్ ఎందుకు అరేంజ్ చేశారు? ఈ చిన్న వీల్స్ ఎందుకంటే మనం థర్మోడైనమిక్స్ అనే విధానాన్ని అధిగమించడానికి మాత్రమే ఈ చిన్న వీల్స్ పెట్టుకున్నామండి. ఎందుకంటే ఇక్కడ రిడక్షన్ ఉంటుంది, అక్కడ వీల్ తిరుగుతున్నది, అక్కడ 12 టైమ్స్ రిడక్షన్ ఉంటుంది. అంటే రిడక్షన్ ఉన్నా సరే ఇక్కడ మనకు చాలా లో ఆర్పిఎంస్ లో, ఇక్కడ మీరు గమనిస్తే జనరేటర్ దీని కెపాసిటీ వచ్చేసి 2000 ఆర్పిఎం వరకు తిరుగుతుంది, కానీ జస్ట్ మనం 50 ఆర్పిఎం లోనే ఇంత ఎనర్జీని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో మీరు ఇప్పుడు చూడొచ్చు మనం తక్కువ ఆర్పిఎం లోనే మనం చాలా ఎక్కువ విద్యుత్ని, అదే మనం 2000 ఆర్పిఎం కి కనుక ఈ జనరేటర్ని తీసుకెళ్తే ఇంకా చాలా ఎక్కువ విద్యుత్ వస్తుంది. మనం గ్రిడ్ కి ఇచ్చుకోవచ్చు అండి, ఆఫ్ గ్రిడ్, ఆన్ గ్రిడ్ రెండు విధానాల ద్వారా మనం ఎక్కడైనా సరే ఆన్ సైట్ లో మనం విద్యుత్ ఉత్పత్తి చేసి ఒక విలేజ్ లో సపరేట్ గా ఉన్నటువంటి విలేజ్ లో ఇచ్చుకోవచ్చు, టౌన్స్ లో ఇట్లా ఎక్కడైనా మనం ఇచ్చుకోవచ్చు, లేదంటే గ్రిడ్ దగ్గర కూడా మనం గ్రిడ్ కనెక్ట్ చేసుకోవచ్చు, పవర్ గ్రిడ్ కి ఇచ్చుకోవచ్చు. మనం మేము మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీస్కి స్టోరేజ్ పైన కూడా క్వశ్చన్ అడిగామండి. స్టోరేజ్ పైన అడిగినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ హ్యాస్ నాట్ సపోర్టెడ్ ఎనీ ప్రాజెక్ట్ ఆన్ ఫ్లైవీల్ పవర్ స్టోరేజ్ టెక్నాలజీ ఆల్సో. ఇక్కడ ఇండియాలో మేము తప్ప ఎవరు లేరండి ఈ ఫ్లైవీల్ టెక్నాలజీ మీద పనిచేసిన వాళ్ళం. అండ్ మనకు వేరేస్ సోలార్ తీసుకున్నప్పుడు సోలార్లో ఏమవుతుందంటే 4 ఎకర్స్ నుంచి 5 ఎకర్స్ పడుతుందండి 1 మెగావాట్ పెట్టడానికి. అందులో మళ్ళీ లాసెస్ ఉంటున్నాయి, ప్లస్ 4 అవర్స్ మాత్రమే అది పనిచేస్తుంది. 4 అవర్స్ ఓన్లీ 4 మెగావాటే రోజుకి ఇస్తుంది 4 మెగావాట్ ప్లాంట్ అనేది, మరియు 4 ఎకరాలు స్థలం తీసుకుంటుంది. వేరేజ్ మన టెక్నాలజీలో జస్ట్ 2000 గజాల్లో 2 మెగావాట్ పెట్టుకోవచ్చు. అండ్ సంవత్సరానికి 87,60,000 యూనిట్స్ ఇస్తుందండి. అంటే అన్ ఇంటరప్టెడ్గా అన్ ఎండింగ్ పవర్ కంటిన్యూస్గా వస్తుంది. అంటే అక్కడ సోలార్లో 4 గంటలు వస్తే 24 గంటలు పవర్ ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. వోల్టేజ్ కూడా డైనమిక్గా ఉంటుంది. వోల్టేజ్ మనకు 415 వోల్ట్ కావాలనుకుంటే 415 వోల్ట్ తీసుకోవచ్చు. సిరీస్లో మనం జనరేటర్స్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ వోల్టేజ్ అప్ టు 1 లాక్ వోల్టేజ్ వరకు కూడా మనం తీసుకెళ్ళచ్చు. అంటే ఇక్కడ డిజైన్ అనేది డైనమిక్గా ఉంటుంది, మనకు ఎంత వోల్టేజ్ కావాలంటే అంత డైనమిక్గా డిజైన్ పెంచుకుంటాము, ఎన్ని మెగావాట్స్ కావాలంటే అన్ని మెగావాట్స్ మనం కంటిన్యూస్గా పెట్టుకోవచ్చు. ఈ టెక్నాలజీ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని టెక్నాలజీస్ కంటే ది బెస్ట్ టెక్నాలజీ అండి. చెప్తుంటే అర్థమవుతోంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ మెషిన్ అనేది ఎంత ఉంది, ఎంత జనరేట్ చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిషన్ 45 కిలోవాట్, మనం 1 అవర్కి మనకు 45 యూనిట్స్ వస్తే ఇక్కడ మనకు 444 యూనిట్స్ అనేది మనకు బయటకు వస్తుందండి. అంటే 1 అవర్ మనం 45 కిలోవాట్ యూజ్ చేసుకుంటే 444 కిలోవాట్ అనేది మనకు జనరేటర్ నుంచి అవుట్పుట్ వస్తుంది. అంటే మీరు అక్కడ దాని రేషియో ఎంత అనేది మీరే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సురేందర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా లోడ్ ఈ మిషన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి వర్క్ షాప్ అండ్ ఇండస్ట్రియల్ లోడ్ ఎట్లా తీసుకుంటుందని సురేందర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సురేందర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి మిగతా డీటెయిల్స్ కనుక్కుందాం. ఎస్ సురేందర్ గారు నమస్తే అండి. నమస్తే. అండ్ ఇక్కడ వరకు పవర్ జనరేట్ అవ్వడం వరకు మేము చూసాము, అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? అసలు యాక్చువల్గా అంటే మొదటగా మా ఈ పైలట్ ప్లాంట్లో మేము ఇన్పుట్ సైడ్ 45 కిలోవాట్, 450 వోల్ట్స్, 50 హెర్ట్జ్, 1440 ఆర్పిఎం మోటార్ని ఉపయోగిస్తున్నాం. ఆ మోటార్ని మనం మా ఫ్లైవీల్ డిజైన్డ్ ఆర్పిఎం 450 ఆర్పిఎం, 450 ఆర్పిఎంకి వెళ్ళిన తర్వాత మా జనరేటరు ఫీల్ని 450 ఆర్పిఎంలో నడుపుతూ ఉన్నాను. జనరేటరు 475 వోల్ట్స్ జనరేట్ చేస్తూ ఉంది. ఈ పరిస్థితిలో
ఇప్పుడు మనం మా జనరేటర్ పవర్ ని ఫ్యాక్టరీలో ఉన్న లైటింగ్ ఫ్యాన్స్ నా కంప్రెసర్ రిఫ్రిజిరేటర్ ఏసీ అండ్ బోర్ వెల్స్ వీటికి టోటల్ గా 18.5 కిలోవాట్ లోడ్ నేను కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు ష్యూర్ అండి ఓకే మనకి ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపిస్తారు ఒకసారి ఎలా ఆ లోడ్ అనేది ఇక్కడ పవర్ కి ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం నేను ఇప్పుడు ఈ చేంజ్ ఓవర్ స్విచ్ ని మారుస్తున్నానండి టోటల్ పవర్ లేదు ఇప్పుడు మన జనరేటర్ పవర్ కి ఆన్ చేసి నేను స్టెబిలైజర్ ని ఆన్ చేస్తున్నాను టోటల్ గా ఈ ప్లాంట్ లో టోటల్ కరెంట్ లైటింగ్ లోడ్ కంప్రెసర్ లోడ్ కూడా నేను ఆన్ చేస్తాను ఇప్పుడు నేను ఈ జనరేటర్ మీద 10 హెచ్పి కంప్రెసర్ ని కూడా లోడ్ ఆన్ చేస్తాను కంప్రెసర్ కూడా ఆన్ లో ఉంది ఇప్పుడు మనకి 480 వోల్ట్స్ జనరేట్ అవుతూ ఉంది ఈ కండిషన్ లో మనము మెయిన్ మోటార్ ని ఆఫ్ చేసేస్తాను మనకి ఎంత టైం లోడ్ అన్నది మనకి కంటిన్యూస్ గా ఆన్ లో ఉంటుందో ఒకసారి మనం మరలా పరీక్షిద్దాం మోటార్ ఆఫ్ చేసేసాను ఓకే మోటార్ ఆర్పిఎం 0 మోటార్ తిరగట్లేదు కానీ మనకి లైటింగ్ లోడ్ కంప్రెసర్ రిఫ్రిజిరేటర్ టోటల్ గా 18.5 కిలోవాట్ లోడ్ 5 సెకండ్లు మనము మెయిన్ మోటార్ ని తిప్పుతూ ఉన్నాము 120 సెకండ్ల లోడ్ మనకి పవర్ జనరేట్ అవుతూ ఉంది జనరేటర్ అంటే ఇలా 5 120 సెకండ్ల తర్వాత మరలా ఒక 5 సెకండ్లు మాత్రమే మనం మోటార్ ని ఆన్ చేస్తాం అంటే ఒక గంట సేపు మనము ఈ 45 కిలోవాట్ మోటార్ ని ఆన్ చేస్తే మనకి 24 గంటల పాటు 440 కిలోవాట్ల పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది ఓకే రైట్ ఇది ప్రాసెస్ ఇది ప్రాసెస్ ఇప్పుడంతా నడిపేది ఓన్లీ ఇక్కడ ఉన్న లోడ్ మొత్తం ఈ ఇక్కడ మేము జనరేట్ చేసే ఈ జనరేటర్ మీద ఉన్న లోడ్ బయట నుంచి మనం ఓకే ఇప్పుడు అలా స్లో డౌన్ అవుతూ ఉంటుంది మనకి రైట్ సో ప్రాసెస్ ఏదైనా ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవచ్చా ఇక్కడ yes ఇది మనము 467 వోల్ట్స్ కంటిన్యూస్ గా మీకు అలా జనరేట్ అవుతూనే ఉంటుంది ఎంత సేపు వస్తుంది అనేది మనం చూద్దాం yes కంటిన్యూస్ గా ఉంటుంది 20 సెకండ్స్ అంటే దాటిపోయినట్టు yes సో మనకి ఏంటంటే 45 కిలోవాట్స్ మోటార్ కి మనం ఇచ్చిన ఫోర్స్ ఏదైతే ఉందో వీల్స్ ద్వారా అలా ఇక్కడికి జనరేట్ అవుతూ మోటార్ లోకి వచ్చింది అండ్ ఈ వైర్స్ ద్వారా ఇక్కడ స్టేబుల్ అవడానికి స్టెబిలైజర్ దగ్గర అండ్ ఇక్కడ నుంచి లోడ్ ఏదైతే పవర్ ఉందో ఇదంతా ఇక్కడంతా సప్లై చేస్తున్నారన్నమాట ఇప్పుడు మనం చూస్తున్న ఈ లైట్స్ గానీ కెమెరాకి సంబంధించిన లైట్లు గానీ ఇవన్నీ కూడా దీని నుంచి జనరేట్ అయిన పవర్ తోనే వెలుగుతూ ఉన్నాయి అయితే కేవలం మనం ఇచ్చింది అక్కడ 5 సెకండ్స్ అండ్ ఇక్కడ అవుట్పుట్ మటుగా 120 సెకండ్స్ వస్తుంది సో దాన్ని బట్టి ఇక్కడ మనకి రీడింగ్ కూడా చూపిస్తూ ఉన్నారు ఇంకా కంటిన్యూ అవుతుంది స్టిల్ 463 ఉంది ఇప్పుడు సో ఇలా మనకి ఎంత సేపు వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ కౌంట్ చేసుకోవచ్చు దీన్ని బట్టి మనం చాలా తక్కువ ఖర్చుతోనే ఎక్కువగా పవర్ ని జనరేట్ చేసుకునే ఒక సరికొత్త మెషిన్ అనేది ఇది ఎంత బాగా వర్క్ అవుతుందో ఈ రేటింగ్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది రైట్ సార్ మళ్ళీ చార్జ్ చేసాం మనకి 439 వోల్ట్స్ పడిపోయింది 5 సెకండ్స్ ఆన్ చేస్తున్నాను మరలా మనకి 450 460 వోల్ట్స్ జనరేట్ అవుతూ ఉంటుంది 5 సెకండ్స్ తర్వాత మరలా ఆఫ్ చేశాను మనకి మరలా 455 వోల్ట్స్ ఓకే సో ఇలా 5 సెకండ్లకు ఒకసారి మనం ఇచ్చుకుంటూ 120 సెకండ్లకు ఒకసారి ఒక పల్స్ ఇచ్చుకుంటూ ఒక గంట సేపు గాని మనం 45 కిలోవాట్ల మా ఇన్పుట్ మోటార్ ని గాని మనం వాడుకున్నట్లయితే మనకి 24 గంటల పాటు 444 కిలోవాట్స్ పవర్ జనరేట్ అవుతుంది మా ఈ పైలట్ ప్లాంట్ లో ఓకే 444 కిలోవాట్ల పవర్ జనరేట్ అవుతుంది 1 అవర్ కి రైట్ ఓకే దీని టార్గెట్ కూడా అదే కదండి మనం తక్కువ ఖర్చు తోటి ఎక్కువ పవర్ ని జనరేట్ సో ఓరంగా ఏం చెప్తారు ఈ మిషన్ కి సంబంధించి ఒక మాటలో చెప్పాలి అంటే గనక ఇది ఒక అద్భుతం అండి నిజమే అది చూస్తేనే అర్థమవుతుంది నిజంగానే అద్భుతం ఇది అంటే ఎన్నో ఏళ్ళ శ్రమ ఇందులో ఉన్నా కూడా ఆచరణలో పెట్టడము అండ్ దానికి ఇప్పుడు ఇప్పుడు పేటెంట్ రావడము ఇదంతా ఓకే బట్ స్టార్టింగ్ నుంచి ఆ పెయిన్ అండ్ ప్రెషర్ అందుకుని శ్రీనివాస్ గారు బాలగారు చేసిన విధానం కూడా గ్రేట్ అనే చెప్పాలి అండ్ మీరు ఇందులో ఇంకేమైనా ఫ్లాస్ ఏమైనా ఉన్నాయా అంటే నేను ఎక్కువగా కంట్రోల్ అండ్ ఆటోమేషన్ మీద గత 3 సంవత్సరాలుగా నేను భాస్కర్ శ్రీనివాస్ గారితో అసోసియేట్ అయి ఉన్నానండి యాజ్ అన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్గా మేము దగ్గరగా ఒక 100 పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీరు చూశారు రకరకాల జనరేటర్లు రకరకాల గేర్ బాక్సుల రేషియోస్ ఇవన్నీ కనెక్ట్ చేస్తూ మరలా మేము ఏదైతే మనము మొట్టమొదట ఎలక్ట్రిసిటీ బోర్డ్ పవర్ వాడుతున్నామో ఆ పవర్ను కూడా వాడకుండా
మేము ఆల్రెడీ ఒక ఇన్పుట్ జనరేటర్ అనేది మరలా భాస్కర్ గారు డిజైన్ చేయడం జరిగింది. మొదటిసారి మాత్రమే మేము పవర్ వాడతాము బయట నుంచి. తర్వాత ఏదైతే పవర్ జనరేట్ అవుతుందో మా పైలట్ ప్లాంట్లో అదే పవర్ని మరలా వాడుకుంటూ మెయిన్ మోటార్ని మేము తిప్పుతూ ఈ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తూ ఉంటాం కంటిన్యూస్గా. అందుకే మేము అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అని చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర. సో చూసారు కదా ఇదండి ఈ ఇన్వెన్షన్ యొక్క అసలు అర్థము, ఎందుకు ఇన్వెంట్ చేశారు, అసలు ఎలా నడుస్తుంది మెషిన్ అనేది ఇప్పటివరకు మనకి టీమ్ మెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఏం ఇంతే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ కాన్సెప్ట్ ఒకటే, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పవర్ జనరేట్ అవ్వాలి, ఎందుకంటే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాలి. అండ్ దాంతోపాటుగా గాలి, బొగ్గు, నీరు ఇవేవి ఉపయోగించకుండా జస్ట్ ఫోర్స్ తోటి, మన చిన్నప్పుడు ఏవైతే బొమ్మల్లో కార్స్లో చూస్తూ ఉంటామో ఆ టెక్నాలజీనే ఇక్కడ వాడి దాని నుంచి కూడా పవర్ జనరేట్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ నిరూపించారు. నిజంగా వాళ్ళ ఇన్వెన్షన్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ ప్రాసెసింగ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటాయి కనుక స్క్రీన్ ఉన్న నెంబర్కి కన్సల్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడికి వచ్చి కూడా మీరు విజిట్ చేయొచ్చు, చూసి ఇంకా దీని పనితీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు. అలాగే మీ ఏరియాలో నాకు అవసరమైతే దీన్ని అక్కడ ఏర్పాటు చేసుకునే విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఇవాళ వీడియో.